ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం దీని గురించి చాలా చర్చించాము నా ఛానల్లో బయట కూడా. ఈరోజు ఆయన రామ్ చరణ్ వచ్చారు, నిన్న మొన్న ఎన్టీఆర్ వచ్చారు. సరే, ఎవరికి వాళ్ళు వాళ్ళు మా వీళ్ళ డ్యాన్స్ వల్లే ఆ పాట హైలైట్ అయిందని భావించే వాళ్ళు ఉండొచ్చు. కాదు, ఇది కొరియోగ్రఫీ కాదు కదా, పాటకు వచ్చిందని అటు వాళ్ళు చెప్పొచ్చు. ఏదైనా చిత్రానికి అవార్డులు రావటం అన్నది భారతదేశం, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు సంతోషిస్తాయి. దీన్ని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు? సినిమాలో ఇద్దరు కలిసి పనిచేసినప్పటికీ బయటకు వచ్చేసరికి ఎవరి ప్రమోషను, ఎవరి ఫ్యాన్ క్రేజు వాళ్ళదిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మామూలే సినిమా లోకంలో కానీ రాజకీయాల్లో కానీ. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్నేమో రాజమౌళి, ఎన్టీఆర్ నాతో ఉంటే ఏదైనా చేస్తాను, ఎన్టీఆర్ నాను అభిమన్యుడు అని గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ని ఎంచుకోవడానికి కారణం కూడా మంచి స్నేహితులుగా వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక కారణం అన్నారు. అది చిత్రానికి కూడా చాలా ఉపయోగపడింది. అది సినిమా కథ, దాని మీద మొదట విమర్శలు వచ్చిన తర్వాత అందరూ వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు జపాన్లో ఈ సినిమా 20 వారాలు ఆడుతూ ఉంది అంటే దాని అర్థమేంటి? అంటే జపాన్ ప్రజలకు ఒరిజినల్గా అల్లు సీతారామరాజు, కొమరం భీం కథలు తెలియవు కదా. వాళ్ళు దీన్ని ఒక స్టోరీగా, ఒక కల్పనగా అద్భుతంగా ఆదరించగలుగుతారు. అన్ని రోజులు ఇక్కడ కూడా ఆడలేదు, అంటే వసూళ్ళు వచ్చాయి తక్కువ హాల్స్లో అయినా ఎక్కువ రేట్ల వల్ల. అసాధారణ విజయము, అంతర్జాతీయ స్థాయి విజయం, అందులో సందేహమేం లేదు. కానీ విదేశాల్లో దీన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, దాన్ని అలా పక్కన పెడతాం. రెండోది, ఎన్టీఆర్ పాత్ర, చరణ్ పాత్ర, ఎవరెక్కువ దోహదం, ఎవరెక్కువ హడావుడి చేస్తున్నారో ఆ చర్చ కూడా ఇంక ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. కానీ జూనియర్ సారీ ఎన్టీఆర్ కాకుండా రామ్ చరణ్ ఢిల్లీలో, ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారు, రామ్ చరణ్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ నాన్న చిరంజీవి గారితో కలిసి ఆయన హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు, తను పరస్పరం సన్మానించుకున్నారు. అది కూడా యాదృచ్ఛికంగా ఇండియా టుడే కాంక్లేవ్కు అమిత్ షా రావడం వల్ల జరిగింది అంటున్నారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన ఈవెంట్కు ఉన్నంత ఫోకస్ అయితే లభించింది, అది నిజం. అది ఊరికినే రాదు, ప్లాన్డ్ సినిమా వాళ్ళు ప్రమోషన్ తప్పు కూడా కాదు, ఆస్కార్ అవార్డు కాబట్టి హోంమంత్రి అభినందించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకోవడము, దానికి లభించిన ఫోకస్, దాని వెనకాల రాజకీయాలు ఉన్నాయేమో, జూనియర్ ఎన్టీఆర్ని ఆకర్షించడానికి వచ్చారు, లేదా ఆర్ఎస్ఎస్ సినిమాలో అతనైతే బాగుంటుందని భావిస్తున్నారు, ఇలాంటి విషయాలు బీజేపీ నాయకులే చెప్పారు అప్పట్లో. అవి ఇంకా అట్లాగే ఉన్నాయి. ఎన్టీఆర్ తర్వాత కూడా సుహృద్భావం కొనసాగిస్తున్నారు. అక్కడ చిరంజీవి ఏమో ఆయన్ను స్వయంగా నరేంద్ర మోదీతో సభలోనే పాల్గొన్నారు, అప్పుడే నేను ఆయన బీజేపీలోకి రమ్మంటే నేను రానని చెప్పానని కూడా ఆయన చెప్పారు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టట్లేదన్నారు. ఇదంతా ఉంది. కానీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి సమయం గడపడము, చర్చించడము, దీంట్లో ఏ రాజకీయం ఉండదా అనే ఒక ప్రశ్న అయితే ప్రజల ముందు వస్తుంది. మీడియా కూడా దీన్ని చర్చిస్తూ ఉంది. ఏ ఊహాగానాలు అది ఇది కొట్టేయలేము మనం, ఎందుకంటే మామూలు మనుషులు కాదు కదా. ఇంకోటి, ఆయన తర్వాత చాలా ప్రేమించే దగ్గరగా ఉండే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఇప్పటికీ మిత్రపక్షంగా ఉన్నాడు. ఈ మధ్య నేను మీకు చెప్పాను, తెలుగుదేశం పార్టీ జనసేనతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు మాకు వస్తున్న ఒక ఇబ్బంది ఏంటంటే పవన్తో కలిస్తే, అంటే జనసేనతో కలిస్తే బీజేపీతో కూడా కలవాలని మా మీద ఒత్తిడి వస్తుంది, వీళ్ళకన్ని స్థానాలు ఇస్తే మాకు నష్టం అని. ఒత్తిడి ఎవరు తెస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తెస్తున్నాడని చెప్పట్లేదు, మెగా కుటుంబం నుంచి అది వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిసి వెళ్ళారు. అనురాగ్ ఠాకూర్ నిజానికి జాతీయ రాజకీయాల్లో కొంచెం అగ్రెసివ్, వివాదాస్పద వ్యాఖ్యలు చాలా చేస్తుంటారు. బహుశా ఆయన ఈ కల్చర్ టూరిజం ఈ శాఖలకు సంబంధించిన, అంటే గతంలో చిరంజీవి చూసిన చేసిన శాఖలు ఏవి, ఇప్పుడు నిన్న చిరంజీవి అనురాగ్ ఠాకూర్ను కూడా కలుసుకున్నారు. తర్వాత అమిత్ షా వచ్చి విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి వీళ్ళని కూడా కలుసుకున్నారు. ఇదంతా కూడా ఇన్ని జరుగుతుంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని సాధారణంగా అనుకోరు. వీటి మధ్య చిరంజీవి నేరుగా రాజకీయాల్లోకి రాకపోవడం జరగ రావడం జరగకపోవచ్చు. కానీ మొత్తానికి ఈ ఎలిమెంట్స్ను ఆయన ఎంగేజ్ చేస్తున్నారు, వాళ్ళతో ఎంగేజ్ అవుతున్నారు, తరచూ వాళ్లకు అభినందనలు ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రామ్ చరణ్ను కూడా జూనియర్ ఎన్టీఆర్తో పాటు
అంటే ఇద్దరిని కూడా చూడాలి సమానంగానే, RRR సినిమాలో లాగే. జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చారు అమిత్ షా ఇది వరకు అనే అభిప్రాయం ఉండొచ్చు వాడుకు. ఎవరికైనా పైకి లేదా వాస్తవికంగా ఎవరైనా పర్లేదని చెప్పినప్పటికీ ఎవరి స్థానం ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. రామ్ చరణ్ ఉదాహరణకు హాలీవుడ్లోకి వెళ్ళటం దాదాపు ఖాయమైంది, కానీ అది వివరాలు నేను ఇప్పుడే చెప్పాను, జరగవచ్చు అని ఆయన చెప్పారు. ఇంకా చాలా చెప్పారు, అన్నీ మనకు అక్కర్లేదు. కానీ తప్పకుండా పొలిటికల్గా బీజేపీకి మెగా శిబిరానికి మధ్యలో ఏదో జరుగుతూ ఉంది, నేరుగా చేరకపోయినా అనే అభిప్రాయానికి మటుకు ఆస్కారం కలుగుతుంది. పదే పదే ఇలాంటి ముఖాముఖీలు, భేటీలు, సత్కారాలు, సముఖాలు పెరుగుతున్న కొద్దీ దానికి RRR కూడా ఒక సందర్భంగా మారుతూ ఉన్నట్టుంది. RRR టు RSS అని నేను అన్నట్టుగా, మరి RSS సినిమాలో కూడా ఇలాంటి వీళ్ళు నటించడం ఏమైనా జరుగుతుందా మనకు తెలియదు. ఈ లోపల ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. చిరంజీవి కూడా వాళ్ళ తీరు వీరైతే ఇప్పటి హీరోలతో సమానంగా ఇంకా మించి కూడా వసూళ్ళు కురిపించేశారు. అమిత్ షా కూడా సినిమా వాళ్ళంటే చాలా ఆసక్తి పార్టీ కోణంలో. రజనీకాంత్ ఈ మధ్య చెప్పారు కదా, నేను రాలేకపోవడానికి కారణం నా కిడ్నీ సమస్యనే అని కూడా మొన్న చెప్తున్నారు ఆయన. అందుకనే చూడాలి మరి ఏమైనా ట్విస్ట్ వస్తుందా లేదా. నేనేమి ఇప్పటికిప్పుడు దీని మీద చెప్పడం లేదు, కానీ వాళ్ళ మధ్య ఇంటరాక్షన్స్ మటుకు జోరుగానే సాగుతున్నాయి. అవి పవన్ కళ్యాణ్ ద్వారా జరగవచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా జరగవచ్చు. చిరంజీవి మటుకు ఇన్నిసార్లు చెప్పాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అనుకోలేను, కానీ ఈ పరిణామాలు అయితే ఆసక్తికరమైనవే. మీడియా వీటిని గురించి మాట్లాడడంలో కూడా పెద్ద ఆశ్చర్యమేం లేదు.